వినాయక చవితి రోజు కానీ వేరే ఇతర రోజుల్లో కానీ మనము వినాయకుడిని పూజించేటప్పుడు అనేక పత్రాలను పూలను ఉపయోగిస్తూ ఉంటాము అయితే ఆ పత్రాలలో తులసి మాత్రం ఉండదు సర్వదేవతలకు పవిత్రమైన ఇష్టమైన తులసి వినాయకుడు ఇష్టపోవడానికి కారణం ఏంటి ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తూ ఉన్నప్పుడు ధర్మధ్వజ యువరాణి వినాయకుణ్ణి చూసి మోహించి పరిణయం చేసుకోమంటుంది అందుకు వినాయకుడు కాదనడంతో ఆ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపిస్తుంది దానికి ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిష్టాపమిస్తాడు వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకుంటుంది అప్పుడు వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆ పైన పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెప్తాడు అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడడు అందుకే ఎప్పుడూ మనము వినాయకుని పూజించినప్పుడు తులసిని మాత్రము ఉపయోగించకూడదు